సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎంపీ ఎమ్మెల్యే అయినటువంటి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈరోజు రాష్ట్ర జనాభాలో ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలు 93% జనాభా ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు. 7% అగ్రకులానికి సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు. ఈ తెలంగాణ సమగ్ర అభివృద్ధి జరగాలన్నా సామాజిక న్యాయం జరగాలన్నా ఈ తరగతుల యొక్క సమస్యల్ని పరిష్కరించడం అనేది ప్రభుత్వ విధానాలు అయి ఉండాలి. ఆ రకంగా ప్రభుత్వ విధానాలు లేకపోవడం వల్లనే ఈరోజు తెలంగాణ కానీ దేశంలో కూడా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అత్యధిక సమస్యలతో సతమతం అవుతున్నటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. మీకంతా కూడా తెలిసినటువంటి విషయాలే. ఎక్కడైనా సరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా పట్టణాలకు వెళ్ళినా ప్రజలందరూ కూడా అనేక సమస్యలు మా దృష్టికి తెస్తున్నారు. అన్ని వివరాలు చెప్పడం సాధ్యం కాదు. అయితే ప్రతి దగ్గర ఊరేలైనా మా దగ్గర గ్రామాభివృద్ధికి సంబంధించినటువంటి పనులు జరగడం లేదు. రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు జరగలేదు. నిరుద్యోగులు డీజీలు డిగ్రీలు పూర్తి చేసుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగాలు దొరుకుతున్నటువంటి పరిస్థితి లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల నుంచి రుణాలు ఇవ్వక అవి బోర్డు ఉన్నాయి తప్ప ఎక్కడ అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమం అనేటటువంటి ఈరోజు సవాలు చేసేటటువంటి పద్దతి ప్రభుత్వం అనుసరిస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయని చెప్పి ప్రజలందరూ కూడా మా దృష్టికి తెస్తా ఉన్నారు. అలాగే అసంఘిత కార్మికులు కానీ ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు మున్సిపల్ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు తదితర రంగాల్లో కనీస వేతనం అమలు జరగకుండా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. ప్రైవేట్ రంగాల్లో ప్రభుత్వ రంగాల్లో అలాంటి వాళ్లకు కనీస ఉద్యోగం అనేటటువంటి కనీస వేతనం లేక తీవ్రమైనటువంటి సతమతం అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకు 3,000, 4,000, 1,000 రూపాయలు 5,000 వేతనాలతో జీవితాలు గడపాల్సినటువంటి దుస్థితి ఉందని వీటిని పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వ ప్రజలు కోరుతున్నటువంటి ఉంది. మరి ఇలాంటి పరిస్థితులంతా కూడా ఉన్నటువంటి ప్రజలందరూ ఎవరు అని పరిశీలిస్తే వీరందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రకులాల్లోని పేదలు కూడా ఉన్నారు. ఈ సామాజిక తరగతులకు సంబంధించినటువంటి సమస్యలు కాబట్టి ప్రభుత్వాలు ఈ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. మొన్న మొన్ననే మనమందరం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా టీఆర్ఎస్ ఇతర పార్టీలు కమ్యూనిస్టులు అందరూ కూడా పోటీ చేసినప్పటికీ టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్ట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే చాలా ముందు నుంచే చెప్తూ వచ్చారు. ప్రాంతాల వాళ్ళుగా కులం తక్కువ వాళ్ళుగా ఊరికి దూరంగా పండుగల్లో కానీ అన్నిటికో దూరం చేసి అవమానాలు చేస్తున్నటువంటి మా వాళ్ళు మాకు ఒక ముఖ్యమంత్రిగా చేసేటటువంటి అవకాశం వచ్చింది అని చెప్పి ప్రజలందరూ కూడా నమ్మి ముఖ్యంగా దళితులు నమ్మి టీఆర్ఎస్ కు ఓట్ చేసి గెలిపించారు. అలాగే ఎస్సీ ఎస్టీలు మేమందరం కూడా కూలీలుగా ఉంటున్నాం, కష్టజీవులుగా ఉంటున్నాం, తరతరాలుగా పేదలుగా ఉంటున్నాం. ఈ భూమిలో మాకు భూమి పంపిణీ జరగలేదు, భూ సంస్కరణ చట్టాలు వచ్చిన అమలు జరగలేదు. అందుకే కూలీలుగానే ఉన్నటువంటి మాకు 3 ఎకరాల భూమి వస్తే మేము కూడా ఆ భూమి మీద పనిచేసుకునే బ్రతికి మా కుటుంబాన్ని పోషించుకోవడంతో పాటు ఆత్మగౌరవంగా బతుకొచ్చని చెప్పి దళితులందరూ కూడా భావించి 3 ఎకరాల భూమి వస్తుందని చెప్పి ఓటు వేశారు. ఎస్టీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అగ్రకులాలని పేదలందరూ కూడా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకునేటటువంటి స్తోమత లేనటువంటి వారు లక్షలాది కుటుంబాలు రాష్ట్రంలో ఉన్నారు. అలాంటి వాళ్ళకంతా కూడా ఈ కాంగ్రెస్ తో ఇచ్చినటువంటి ఇళ్లంతా కూడా అడ్డు పెట్టేలా ఉన్నాయి. అవి పడుకుంటే కాలు బయట పడతాయి లేదా తలాలు అవుతుంది గోడలకు. నేను అధికారంలోకి వస్తే డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని చెప్పాడు. 2 పడకలు ఉంటాయి, మధ్యలో హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, లాట్రిన్ బాత్రూమ్ సపరేట్ ఉంటుంది, చుట్టూ కంపౌండ్ ఉంటుంది, పచ్చని చెట్లు ఉంటాయి, నల్లా నింపితే నీళ్లు వస్తాయి, 5 లక్షలైనా 7 లక్షలైనా ఉచితంగా కట్టిస్తానని చెప్పాడు. ఎక్కడ చూసినా ముఖ్యంగా పట్టణాలు అయితే వైద్య దుర్బలపరుస్తుంది. ఇళ్లలో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ కూలి పనిచేసే వాళ్ళు కానీ లేదా అడ్డ మీద కూలీలుగా చేసేటటువంటి వాళ్ళు ఇంటి స్థలం కొనగొనడం అనేది వాళ్ళ జీవితంలో సాధ్యమే విషయం కాదు. వాళ్ళకు వచ్చేటటువంటి సమస్య నెలంతా పనిచేస్తే 3,000, 4,000 వస్తే అందులో ఇంటికి రాయి, కరెంటు బిల్లు, పిల్లలకు చదువులు, వైద్యము, వాళ్ళ తిండి ఇవన్నీ కూడా చూసినప్పుడు అప్పుల పాలవుతున్నటువంటి వాళ్ళే లక్షలాది కుటుంబాలు ఉంటున్నాయి. మరి అలాంటి వాళ్ళు తరతరాలుగా ఇల్లు కొనుగోలు చేసే శక్తి లేనటువంటి వాళ్ళు ఉంటున్నారు.
ఈ డబుల్ బెడ్రూమ్ వస్తే మాకంటూ కూడా కనీసం ఒక ఇల్లు ఉంటుంది కదా, మాకంటూ ఒక ఇల్లు ఉంటుందని చెప్పి భావించి పేదలందరూ కూడా పెద్ద ఎత్తున ఓటు చేసి టీఆర్ఎస్ గెలిపించారు. అలాగే నిరుద్యోగులంతా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత టీఆర్ఎస్ చెప్పినటువంటి ప్రకారం ఇంటికొక ఉద్యోగం అని చెప్పాడు. ప్రైవేట్ అయినా ప్రభుత్వమైనా కలిపి ఇంటికొక ఉద్యోగం అంటే ఉద్యోగాలు వస్తే మా తల్లిదండ్రులందరూ కూడా కూలీలుగా కష్టజీవులుగా ఉండి పనిచేసి మమ్మల్ని సంధించారు. డిగ్రీలు పీజీలు పూర్తి చేశాం, డిగ్రీలు పీజీలు పూర్తి చేసినా మాకు ఉద్యోగాలు రానటువంటి పరిస్థితుంది. కనీసం కేసీఆర్ అధికారులకు వస్తే టీఆర్ఎస్ అధికారులకు వస్తే ఇంటికొక ఉద్యోగం అనేటటువంటి కాకపోయినా కనీసం ప్రభుత్వ తాలీ పోస్టులు అయినా భర్తీ చేస్తారని చెప్పి లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నిరుద్యోగులు ఎదురు చూస్తుంటే 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటి వరకు ఒక ఉద్యోగం కూడా భర్తీ కానటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది, గుండె తీసి గుండె పెట్టగలిగినటువంటి శక్తి హైదరాబాద్ లో ఉంది. కానీ పేద ప్రజలు ముఖ్యంగా గిరిజనులు ఆదివాసీ ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి అత్యధిక మంది పేదలు చిన్న చిన్న అనారోగ్యాలు గురైతే ఆ టెస్టులకు వేల రూపాయలు కట్టలేక వైద్యమే చేయించుకోలేక పెట్టలు లాగా ఆగిపోతున్నటువంటి పరిస్థితి. తక్కువ కాలంలోనే వారి జీవితాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్లకు వైద్యం లేక కాదు, మందులు లేక కాదు, డబ్బులు లేక జరుగుతుంది. వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయం లేక వైద్యం చూసుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ రకంగా ఎక్కువ మంది అనారోగ్యాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నా ఆ అనారోగ్యాలతో కూడా అట్టే భక్తులు ఇస్తున్నటువంటి పరిస్థితుంది. మరి వైద్యం ఉచితంగా అందేటటువంటి పరిస్థితి ఉండి అందరికి వైద్యం అందేటట్టుగా ఉండాలి కదా. పేదవాడికి ధనికుడికి వ్యత్యాసం ఉండేటటువంటి పద్ధతుల్లో వైద్యం ఇక్కడ కొనసాగుతుంది, దేశం మొత్తం ఇదే జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు అంతా కూడా తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణలో మనం ఏం కోరుకుంటున్నాం, తెలంగాణ అనేది భౌగోళికంగా తెలంగాణ వచ్చినంత మాత్రాన్ని కాదు కదా. ఈ తెలంగాణలో ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఉన్నటువంటి అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల బతుకులు మారాలి కదా. ఆ బతుకులు మారేటటువంటి విధానం కేసీఆర్ 2.5 సంవత్సరాలు ఏమైనా అమలు చేశాడంటే మాటలు తప్ప, పెట్టడంలో వాగ్దానాలు తప్ప, రోజుకొక పూట కూడా మాటలు తప్ప అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఏ ఊరు వెళ్ళినా మాకు రోడ్డు లేవు, డ్రైనేజ్ లేదు, వీధి లైట్లు కూడా లేవు, మంచినీళ్ళు కూడా సరిగా రావు. గిరిజన ప్రాంతాలు అయితే 2-3 కిలోమీటర్లకు వెళ్లి నీరు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఉంటుంది ఇప్పటికి కూడా. మరుగు దొడ్డే లేవు, కనీసం చనిపోతే బొండలు ఎత్తుకుందామంటే బొండల గడ్డలు కూడా లేవు అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఎందుకు జరుగుతుంది సార్? ఎందుకు ఈ సమస్యలు పరిష్కారం కావలేదు? ఎందుకు ఈ సమస్యలు పరిష్కారం కావలేదు? మన రాష్ట్రంలో బడ్జెట్ లేదా? సంవత్సరానికి 130,000 కోట్ల రూపాయలు ఉందని చెప్పి కేసీఆర్ చెప్తున్నాడు కదా. ఇది ధనిక రాష్ట్రం అని చెప్తున్నాడు కదా. మరి 130,000 కోట్ల రూపాయలు ఉంటే ఎందుకు మహిళలంతా కూడా మరుగుదొడ్డు లేక బయట కూర్చుంటున్నారు? ఎందుకు విద్యా లేకుండా అందుబాటులో లేకుండా ఉంటుంది? ఎందుకు ఎస్సీ ఎస్టీ హాస్టల్లో కూడా పోషికారం అందక కంటి చూపు కోల్పోయి కాళ్ళు చేతులు దత్తుపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకుంది? ఎందుకు విద్యార్థులు పెంచకూడదు? ఎందుకు వైద్యం అందించకూడదు? ఎందుకు మరుగుదొడ్డు పెట్టించేటటువంటి అవకాశాలు ఉండకూడదు? ఎందుకు మంచినీళ్ళు ఇవ్వకూడదు? 130,000 కోట్లు ఎక్కడ పోతున్నాయి? ఎక్కడ పోతున్నాయనే విషయాలు మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని సీపీఎం కోరుకుంటుంది.